గత నెల రోజుల ముందు వరకు భారతదేశాన్ని అతలాకుతలం చేసిన వ్యాధి ఏదైతే ఉందో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తుందనే ఊహాగానాలు వాస్తవాలు అయితే వెలువెడుతున్నాయి. ఏదైతే ఈరోజు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంకు ఎవరైతే ఒక మహిళ విదేశం నుంచి వచ్చి యూకే నుంచి వచ్చి ఇక్కడ ఢిల్లీ నుంచి రైలు మార్గం ద్వారా పూర్తిస్థాయిలో రాజమహేంద్రం చేరిపోకూడదు ఆమెకి లక్షణాలు ఉన్నాయని చెప్పేసి ఢిల్లీ వైద్యులు అయితే నిర్ధారణ చేయడం జరిగింది. అది కరోనా వైరసా లేక ఇంకా ఏదైనా ఇంతకంటే ప్రబలే వైరస్ అనేది చెక్ చేయడానికి పూణేకి అయితే శాంపిల్స్ పంపించడం జరిగింది. పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం అయితే దీని మీద కట్టుదిట్ట చర్యలు అయితే తీసుకుంటాము కరోనా మహమ్మారి ప్రబలకుండా అని చెప్పి చెప్తున్నప్పటికీ అసలు ఈ వైరస్ లక్షణాలు ఏంటి, ఎలా ఉండబోతున్నాయి, అసలు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ప్రముఖ డాక్టర్ రామచంద్రుడు ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సత్యపండి, ఫస్ట్ వేవ్లో చాలా ఇబ్బంది పడిన ప్రజలు ఇప్పుడు ఎలా ఉండబోతుంది, ఏ లక్షణాలు ఉండబోతున్నాయి ఇలా ఈ వైరస్కి? హిట్ అవ్వలేదండి ప్రస్తుతానికి, ఇంకా అన్ని కేసెస్ అయితే రావట్లేదు. ప్రస్తుతం మన తూర్పుగోదావరి జిల్లాలో చూస్తే కేసెస్ అయితే అంత ఎక్కువగా లేనప్పటికీ ప్రజలు జాగ్రత్త తీసుకోవడమే మంచిది. ఎందుకంటే ఫస్ట్ వేవ్లో కదా మనం చూసింది ఏంటంటే యూఎస్లో యూకేలో స్టార్ట్ అయ్యే టైంకి ఇండియాలో స్టార్ట్ అవ్వలేదు. ఫస్ట్ వేవ్ వచ్చేటప్పటికి మనకి ఫుల్ ఫ్లిజ్డ్గా వచ్చేటప్పటికి వాళ్ళకి తగ్గింది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి సెకండ్ వేవ్ వచ్చి మనకు రాదనుకోవడం కొంచెం అమాయకత్వం అనుకుంటాను అన్నది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం మాత్రం ఎప్పుడూ మంచిదే. ఇంకా లక్షణాలు వచ్చేసి ఏ విధమైన రొంప, జ్వరం, దగ్గు ఇలాంటి ఏ కామన్ సిమ్టమ్, ఫ్లూ లైక్ సిమ్టమ్స్ అంటాం. ఇది మామూలుగా కరోనా వలననే కాదు, ఏ విధమైన రొంప, దగ్గు మామూలు మనకి వేసవకాలంలో వచ్చే ఈ చలికాలంలో వచ్చే అన్నాటికి కూడా కరోనా లక్షణాలని అంటామండి. కాబట్టి దీనికి మామూలు కరోనాకి మామూలుగా వచ్చే తరచుగా వచ్చే రొంప, దగ్గుకి వ్యత్యాసం ఏమి ఉండదు. ఓన్లీ థింగ్ ఆయాసం ఒకటి కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. ఏదో 4 మిట్ల ఎక్కగానే ఆయాసం వచ్చేయడం, జ్వరం వచ్చేయడం, కొంతమందికి అయితే ఉత్తి ఈ సిమ్టమ్స్ లేకుండా విరోచనాలు ఒక్కటే రావటం, ఇలాంటి సిమ్టమ్స్ కూడా చూస్తున్నా. కాబట్టి ఏమొచ్చినా సరే ప్రస్తుతానికి మనకు టెస్టింగ్ కూడా హై కెపాసిటీలో రన్ అవుతుంది. గవర్నమెంట్లో కూడా కంప్లీట్ ఫ్రీగా టెస్టింగ్ చేస్తున్నారు. ముందుగా వెయిటింగ్ పీరియడ్ లేదు. మార్నింగ్ అడిగితే నెక్స్ట్ డే కల్లా ఆర్టీపీసీఆర్ కూడా ఇవ్వగలుగుతున్నారు ప్రస్తుతానికి. కాబట్టి మెయిన్ చెప్పేది ఏంటంటే ఏ విధమైన సిమ్టమ్స్ ఉన్నప్పటికీ తగిన జాగ్రత్తలు ముందుగా తీసుకుని ముందుగానే వెళ్ళి టెస్ట్ చేయించుకుని పాజిటివ్ వస్తే తగు జాగ్రత్తలు ముందుగా తీసుకుంటే జనాలు మరీ గుంపుగా చేరుకుని షాపింగ్ అవ్వడం వంటి బయట చాలా రష్గా ఉంది ప్రస్తుతానికి. ఇవాళ మన కాకినాడ విషయం చూస్తే అసలు మసీద్ సెంటర్ నుంచి మనకి భానుగుడి వరకు మధ్యలో అక్కడ కార్ పార్కింగ్ పెట్టాను కూడా ప్లేస్లో, అంత బిజీగా రోడ్స్ ఉన్నాయి. ఇంత జనాలు సోషల్ డిస్టెన్సింగ్ పాటించకుండా ఉంటే మాత్రం అది 10 మంది అవనివ్వండి, 20 మంది అవనివ్వండి, అది స్ప్రెడ్ అవ్వడానికి ఎంతో టైం పట్టకపోవచ్చు. కాబట్టి ఫాస్ట్ స్ప్రెడ్డింగ్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. సోషల్ డిస్టెన్సింగ్, మాస్క్ కంపల్సరీ, కుదిరితే ఫేస్ షీల్డ్ కూడా కంపల్సరీ అని చెప్తాను సార్. మేమైతే ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను కాబట్టి మాట వినిపించదు కాబట్టి ఇది పెట్టుకున్నాం, కానీ మేము మామూలుగా అయితే ఫేస్ షీల్డు, రెస్పిరేటర్ మాస్క్ లేకనక మేము అసలు హాస్పిటల్లోకి వచ్చేవట్లేదు సార్. కరోనా ప్రస్తుతానికి కరోనా అడ్మిషన్స్ చేయట్లేదు, కానీ కరోనా అడ్మిషన్స్ చేస్తున్నా వాళ్ళ పేషెంట్ని ఎక్కువ చూడాల్సి వస్తున్నా డాక్టర్స్ అందరూ కూడా పీపీఈ కిట్స్లోనే ఉంటున్నాం. కాబట్టి తది జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఏ విధమైన సిమ్టమ్స్ ఉన్నా సరే ఫస్ట్ గో ఫర్ టెస్టింగ్. గవర్నమెంట్ హాస్పిటల్లో కంప్లీట్గా మనకి బెడ్స్ ఫెసిలిటీ ఉంది, ఆక్సిజన్ బెడ్స్ ఫెసిలిటీ ఉంది. అంటే ఫస్ట్ వేవ్ బాగా హిట్ అవ్వడం కారణంగా అన్ని సదుపాయాలు కూడా రెడీగా ఉన్నాయి. కాబట్టి ఏ విధమైన అయినా సరే భయభ్రాంతులు అవ్వకుండా వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అడ్మిషన్ అవ్వచ్చు. అలాగే ప్రైవేట్ హాస్పిటల్ హోప్ ఆసుపత్రి కూడా ఇచ్చారు, కావాలంటే అక్కడికైనా వెళ్ళి అడ్మిషన్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి సార్. ఏదైతే విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు అయితే ఖచ్చితంగా కరోనా టెస్టులు చేయించుకున్న తర్వాతే తమ గృహాలకు కానీ వెళ్ళాలని చెప్పేసి డాక్టర్ అయితే సూచిస్తున్నారు. అట్లాగే ప్రజలు కూడా రద్దీగా ఉన్న ప్రాంతాల్లో అయితే పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండి ఎక్కువ బయటకు రాకుండా తమ కార్యకలాపాలు చేసుకునే ప్రయత్నం చేయమని చెప్పేసి చెప్తున్నారు. అట్లాగే ప్రభుత్వం కూడా అన్ని విధాలా సహకరిస్తుందని చెప్పేసి ఇప్పటికే మొదటి వేవ్లో ఏదైతే ఉందో కరోనా లక్షణాలు చూసిన అదే అనుభవం మీద పూర్తి స్థాయిలో ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు చేసిందని ఇటువంటి కరోనా మహమ్మారి మళ్ళీ ప్రబలకుండా పూర్తి స్థాయిలో తగు చర్యలు తీసుకోవడానికి సిద్ధమైందని చెప్పి ప్రజలు మొత్తం ఏదైతే న్యూ ఇయర్ వేడుకలు కానీ అలాగే క్రిస్మస్ వేడుకలు కానీ కొంచెం భౌతిక దూరం పాటిస్తూ కొంచెం సమయం పాటించి బయటకు వెళ్ళే కార్యక్రమాలను కూడా తగ్గించుకోవాలని చెప్పేసి ఇక్కడ డాక్టర్ రామచంద్రుడు చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ ఉదయ్తో చౌదరి, సివిఆర్ న్యూస్, తూర్పుగోదావరి జిల్లా నుండి.